వారసత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహించినట్టు తెలిసింది. సెకండ్ లిస్టులో ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి, అలాగే మచిలీపట్నం, రామచంద్రపురం లాంటి స్థానాల్లో వారసులకు ఎక్కువగా సీట్లు కేటాయించిన పరిస్థితి, దాదాపుగా గుంటూరులో కూడా. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఎట్లాంటి కసరత్తు జరిగింది, ముఖ్యంగా వైసీపీ సెకండ్ లిస్ట్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోదు? ఎస్ కృష్ణమోహన్ గారు, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్, దీంట్లో ఒక్కసారిగా మనం వరుసగా చూసుకుంటే ఎంపీలని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఎంపీలని ఎమ్మెల్యేలుగా పంపిస్తున్నారు, ఎమ్మెల్యేలని ఎంపీలు కూడా పంపించే పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా క్లారిటీగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం తీసాం. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే అనంతపురం ఎంపీగా శంకర్నారాయణ మామూలుగా ఎమ్మెల్యేగా చేశారు, ఆయన మంత్రి పదవి ఇచ్చారు, ఆయన ఇప్పుడు అనంతపురం ఎంపీగా తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఎవరైతే హిందూపురం శాంత ఉందో, శాంతమ్మ అంటారు ఈమె, గతంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆమెను ఈరోజు ఇదే ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ స్థానంలో అంటే గోరంట్ల మాధవ స్థానాన్ని మార్చి ఈరోజు శాంతమ్మకు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే గతంలో అంటే బీజేపీ అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎక్కడో బళ్ళారిలో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అరికి ఎంపీ కృష్ణమోహన్, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మిమ్మల్ని మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎస్ రాజేష్, రాజేష్ ఒకసారి వైసీపీ లిస్ట్ కు సంబంధించి నిజంగా ఎట్లాంటి కసరత్తు చేసిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ముందు సామాజిక సమీకరణాలే ప్రధాన ఎజెండాగా లిస్టుల అభ్యర్థుల ఎంపిక అనేది వైసీపీ చేసిందని చెప్పాలి. తర్వాత ఆ పార్టీ చేసుకున్నటువంటి సర్వేలు కానీ అక్కడ లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో అతనికున్న సానుకూలత ఎన్నింటిని కూడా పరిశీలించి మాత్రమే ఇప్పుడు అభ్యర్థుల లిస్టును అయితే ఖరారు చేసిందని చెప్పాలి. ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి ఎమ్మెల్యేగా వస్తే గెలుస్తాడని ఆ రకంగా కూడా సర్వే చేసుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా అన్ని రకాల కోణంలో సర్వేలు చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే పూర్తిగా అటు పీకే టీమ్ కానీ లేకపోతే వైసీపీ సంబంధించినటువంటి సొంత సర్వేలన్నీ కూడా చేసుకున్న తర్వాతే అభ్యర్థుల మార్పులు సంబంధించి నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. అభ్యర్థులకు సంబంధించి వీళ్ళే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు, మొన్న డిసెంబర్ 11 ప్రకటించినటువంటి 11 మంది అభ్యర్థులు, ఈరోజు ప్రకటించిన 27 మంది అభ్యర్థులు, మొత్తం వీళ్ళంతా కూడా రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి బీఫామ్ తీసుకుంటారని, ఎలాంటి మార్పులు ఉండవని కొద్దిసేపటి సజ్జలు కానీ బొచ్చ కానీ చెప్పిన నేపథ్యంలో ఇకపైన మార్పులు ఉండే అవకాశం లేదు. వీళ్ళే నేరుగా ఎన్నికల రణరంగంలో దిగే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా కేవలం పార్టీ చేసుకున్న సర్వేలు, పీకే టీము చేసినటువంటి 4-5 సర్వేలు కీలకంగా చూడాలి. దాంతోపాటు సామాజిక సమీకరణాలను అది ఎప్పటి నుంచో వైసీపీ ఫాలో అవుతుంది, 2019 నుంచి కూడా ఆ ఫార్ములాను ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా అదే ఫార్ములాను తీసుకుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిట్టింగ్లు, చాలామంది సిట్టింగ్లకి ఇప్పుడు స్థానం లేదని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా విజయవాడ సెంట్రల్ సంబంధించినటువంటి మల్లాది విష్ణుకి స్థానం లేదు, ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ తీసుకొచ్చారు. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి వాటికి కూడా స్థానం లేదని చెప్పాలి. ఇన్ఛార్జీలు కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ స్థానంలో వేరే అభ్యర్థిని తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎలాంటి అసంతృప్తి సెగలు వస్తాయో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే 11 మంది లిస్టులు మార్చిన తర్వాతే భారీ స్థాయిలో వైసీపీలో కుదిపోచ్చింది. ఇప్పుడు ఏకంగా 27 మంది అభ్యర్థులు మార్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అసంతృప్తి సెగలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిలతో టచ్లోకి వెళ్ళిపోయారు. ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఎవరు ఉన్నారో, ఎవరైతే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ షర్మిల వైపు చూస్తున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 27 స్థానాల్లో అభ్యర్థులు మార్పులు సంబంధించినటువంటి చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగులు కానీ లేకపోతే సీట్ ఆశించినటువంటి ఆశావహనలు అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేనలో ఇప్పటికే ఎక్కువ అయిపోయి ఉన్నారు కాబట్టి అక్కడ మ్యాక్సిమం స్థానం ఉండే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ వైపే చూసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో కీలక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామంగా మారే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు టీడీపీ జనసేన వైసీపీ మధ్య పోరు అనుకున్నారు. ఒకవేళ ఈక్వేషన్స్ మారితే కనుక, షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఇప్పుడు వైసీపీ నుండి ఎక్కువ మంది అటువైపు వెళ్ళే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈక్వేషన్స్ మారే అవకాశం కనబడుతుంది. మరి సిట్టింగ్లకి సీట్లు ఉన్నటువంటి సిట్టింగ్ని పిలిపించి మాట్లాడతారా లేకపోతే వాళ్ళ దారి వారు చూసుకోమంటారని దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం, అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఇక్కడ కూడా చాలా అది కూడా చాలా స్పష్టంగా మేము పరిగణలోకి తీసుకున్నామని పార్టీ పెద్దలు చెబుతున్న నేపథ్యంలో సిట్టింగ్లకి పిలిపించి మాట్లాడతారా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిత్తూరు సంబంధించిన పోతలపట్టి ఎమ్మెల్యే బహిరంగాన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ, మొన్నటి వరకు ప్రతిపాడు, అదేవిధంగా పి గణవరానికి సంబంధించి కానీ వీళ్ళంతా
కూడా బహిరంగ వచ్చి మాట్లాడారు. కొంతమంది అయితే జనసేన టచ్లోకి వెళ్లారు. రాబోయే రోజుల్లో వైసీపీ కాంగ్రెస్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ రేపటి నుంచి ఏమన్నా అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది. స్థానం సీటు రాని వాళ్ళు కానీ లేకపోతే టికెట్ ఆశించిన వారు వాళ్ళంతా కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోతే వాళ్ళని ఏ విధంగా బుజ్జగిస్తారు లేదా బుజ్జగించకుండా పక్కన పెడతారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ చాలా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇంతే ఎన్నికలకి 3 నెలల ముందే, ఇంకా షెడ్యూల్ రాకముందే, షెడ్యూల్కి 1 నెల 15 రోజుల ముందే అభ్యర్థులు ప్రకటించగలదు, మార్పులు చేర్పులు చేస్తూ కొంత కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా 31లోపే అభ్యర్థుల లిస్టు ప్రకటించాలని భావించింది, కానీ కొన్ని కసరత్తు పూర్తి కాని నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. నిన్న నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈ నెలలో జరగబోతున్నటువంటి ఆసరా చేయుత కార్యక్రమాల్లో కొత్త అభ్యర్థుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రజల్లోకి పంపించాలని భావించింది, కానీ కొంత కసరత్తు ఆలస్యం అవడంతో ఈరోజు 27 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంపీలుగా మార్చినటువంటి ఎమ్మెల్యేని ఎంపీలుగా మార్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఏ రకంగా కసరత్తు చేశారనే దానిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అక్కడ కేవలం సామాజిక సమీకరణాలు పరిగణన తీసుకున్నా లేకపోతే సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యేని ఎంపీ అభ్యర్థులుగా మార్చారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం అయితే ఈ 27 మంది అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి రియాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉండయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది రామదాస్. రైట్, అలాగే ముఖ్యంగా వారసత్వానికి సంబంధించి చాలా చోట్ల చంద్రగిరి కావచ్చు, తిరుపతి కావచ్చు, అలాగే పేర్ని నానికి సంబంధించి మచిలీపట్నం కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారసులకు రామచంద్రపురం కావచ్చు, అలాగే గుంటూరు సంబంధించి ఈస్ట్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో వారసులకు టికెట్లు కేటాయించిన పరిస్థితి కనబడుతోంది. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎప్పటి నుంచో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ ఈ నాయకులు చేసిన ప్రయత్నాలు ఒకంత సక్సెస్ అయినాయంటే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో వీళ్ళంతా సక్సెస్ అయినట్టుగానే వారసులకు టికెట్లు ఇప్పించుకునే అంశంలో ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే, ఎందుకంటే చాలామంది వారసులను దింపాలనుకున్నారు. శ్రీకాకుళం మొదలుపెట్టుకుని ఇటు చిత్తూరు వరకు చాలామంది తమ వారసుల్ని ఈసారి బరిలో దింపాలనుకున్నారు. అటు శ్రీకాకుళం తమ్మినేని సీతారాం కానీ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ వాటితో పాటు చాలామంది వాళ్ళ వారసుల్ని ఈసారి రంగంలో దింపాలని భావించారు, చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా మచిలీపట్నానికి సంబంధించి పేరు నాని గత 6-7 నెలలుగా ఆయన పోటీ చేయనని చెప్తూ ఉన్నారు. అక్కడ బందర్లో జరిగిన సభలో కూడా ముఖ్యమంత్రి సమక్షంలో తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు, చేయనని చాలా స్పష్టంగా చెప్పారు. గత 7.5 కాలంగా ఆయన కుమారుడు పేరుని కిట్టు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం తిరుగుతున్నారు. అదేవిధంగా తిరుపతి సంబంధించి అభినయ్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి చాలా రోజుల నుంచి ఆయన కుమారుని అడుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా అక్కడ సర్వేల ఆధారంగా ఖచ్చితంగా గెలుస్తాడనే ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆయన టికెట్ కేటాయించి ఇక చంద్రగిరికి సంబంధించినటువంటి అక్కడ మోహిత్ రెడ్డి కానీ వీళ్ళంతా సంబంధించి గట్టి ప్రయత్నాలు చేశారు. చాలామంది ప్రయత్నించినప్పుడే కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రం ఇప్పుడు అవకాశం దక్కిందని చెప్పాలి. రాబోయే రోజులకు వేళ మార్పులు ఉంటే కనుక కొత్తగా మరోసారి ఏమైనా ఇంకా కొత్త మంది ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుంది, ఇన్ఛార్జీలుగా వారసులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే నలుగురికి మాత్రం ఛాన్స్ దొరికింది. ఇక్కడ గుంటూరు ఈస్ట్కు చూస్తున్నా కానీ ముస్తాఫా 2 సార్లు పోటీ చేశారు, 3వ సారి తన కుమార్తెకి అవకాశం ఉందని చాలాసార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కార్యాలయం తిరిగారు, సజ్జల చుట్టూ కూడా తిరిగిన నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు ఆయన కుమార్తెకి ఫాతిమాకి సీట్ అయితే గుంటూరు ఈస్ట్ సీట్ అయితే దక్కిందని చెప్పాలి. మరోవైపు పేరు నాని కూడా పోటీ చేస్తే తన కుమారుడు చేస్తాడు, తాను మాత్రం పోటీలో ఉండను, ఒకవేళ తమ కుటుంబాన్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తానని బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో ఆ అంశాలను కూడా వైసీపీ దృష్టిలో పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేరు నాని కుటుంబానికి ఇస్తే అక్కడ గెలిచే అవకాశం ఉందనే భావనలోనే అక్కడ పేరుని కిట్టు అవకాశించారని చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, వారసులకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది రాబోయే ఎన్నికల తర్వాత మాత్రం తెలిసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం వాళ్ళ మీద కూడా ఒకసారి రాజేశ్వరి అలాగే ఉండండి, కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, ముఖ్యంగా